నమస్కారం, ఏసీటీ న్యూస్ కి స్వాగతం. నేను మణిబాబు. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈవీఎంలు తరలించారంటూ వచ్చిన ప్రచారం అవాస్తవం. మచిలీపట్నంలోని స్ట్రాంగ్ రూమ్ వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశామన్న కలెక్టర్ ఇంతియాజ్. సీఎం పదవి వ్యామోహం తప్ప జగన్కు రాష్ట్ర ప్రయోజనాలపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్న మంత్రి దేవినేని. ముఖ్యమంత్రి అన్నట్లు నేమ్ ప్లేట్ తయారు చేసుకోవడం జగన్ పిచ్చికి పరాకాష్ఠ అని మండిపాటు. రాష్ట్ర వ్యాప్తంగా వెల్లివిరిసిన చైతన్యం. గత ఎన్నికలతో పోలిస్తే 13,77,000 మంది అధికంగా ఓటు హక్కు వినియోగించుకున్న మహిళా ఓటర్లు. కోస్తాంధ్ర రాయలసీమకు వర్ష సూచన. 2 రోజుల పాటు ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. ఇక అప్డేట్ చూస్తే, ఈవీఎంల భద్రత విషయంలో ఎటువంటి అనుమానాలకు ఆస్కారం లేదని, స్ట్రాంగ్ రూముల వద్ద 3 అంచెల పటిష్ట భద్రత ఉందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఇంతియాజ్ అన్నారు. ఈవీఎంలు బయటకు వెళ్లాయంటూ జరిగిన ప్రచారం నేపథ్యంలో ఆదివారం కలెక్టర్ వివిధ పార్టీల ప్రతినిధులు పోటీ చేసిన అభ్యర్థులతో కలిసి మచిలీపట్నంలోని కృష్ణా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ను సందర్శించి అక్కడ పరిస్థితులను వివరించారు. రిజర్వ్లో ఉన్న ఈవీఎంలను మాత్రమే అధికారులు తరలించారని స్పష్టం చేశారు. మచిలీపట్నంలోని ఎన్నికల స్ట్రాంగ్ రూమ్ నుంచి ఈవీఎంలు తరలించారని ప్రచారం జరిగిన నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఇంతియాజ్ కృష్ణ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ను ఆయన సందర్శించారు. అక్కడి భద్రతా ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈవీఎంలు బయటకు వెళ్లాయంటూ జరిగిన ప్రచారం పూర్తిగా అవాస్తవమని తెలిపారు. కేవలం ఎన్నికల్లో ఉపయోగించని రిజర్వ్లో ఉన్న ఈవీఎంలు మాత్రమే అధికారులు మరో చోటికి చేర్చారని తెలిపారు. విశ్వవిద్యాలయంలో 3 అంచెల భద్రత కొనసాగుతుందని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వ బలగాలతో పాటు ఏపీ స్పెషల్ పోలీస్, జిల్లా పోలీస్ యంత్రాంగంతో భద్రత కొనసాగుతుందన్నారు. ఈవీఎంలు బయటకు వెళ్లాయంటూ అసత్య ప్రచారం చేసిన వారిపై విచారణ నిర్వహించి తగు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇప్పుడు స్ట్రాంగ్ రూమ్ సీల్ చేయడం జరిగింది. అప్పుడు అభ్యర్థులు అందరూ కూడా ఉన్నారు. ఆ నూజివీడు స్ట్రాంగ్ రూమ్ సీల్ చేసిన తర్వాత యూజ్డ్ ఈవీఎంస్ ఏవైతే ఉంటాయో అన్ని పెట్టడం జరిగింది. కొన్ని మనకు డీజీటీ వ్యాన్లో అన్యూజ్డ్ మరి వచ్చినవి అవి తీసుకొని పక్కన మనకు వేరే రూమ్స్, చాలా రూమ్స్ ఉన్నాయి, అక్కడ పెట్టుకోవడం జరిగింది. ఇదంతా సీలింగ్ అయిపోయిన తర్వాత కొద్దిసేపు తర్వాత దాన్ని మళ్ళీ తీసుకెళ్లడం జరిగింది. దాన్ని వాళ్ళు మీడియా వారు తప్పుగా అర్థం చేసుకున్నారు, స్ట్రాంగ్ రూమ్ తెరిచారన్నట్టుగా. కానీ వాళ్ళు అడిగారు, దానికి వివరణ కూడా ఇచ్చాము, అది స్ట్రాంగ్ రూమ్లో కాదు, అవి అన్యూజ్డ్, దే ఆర్ రిజర్వ్ ఈవీఎంస్ అని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఆ వివరణ కూడా వాళ్ళు ఇచ్చారు పేపర్లో. కాకపోతే వాళ్ళు స్ట్రాంగ్ రూమ్ తెరిచారన్న అనుమానంతో రాయడంతో కొద్దిగా అనుమానం కలిగింది. అందరూ పొలిటికల్ వాళ్ళు కూడా ఒకసారి వచ్చి చూస్తామన్నారు, వచ్చి చూశారు. వారందరూ ఇక్కడ ఉన్న మనకు భద్రతా ఏర్పాట్లకు సంతృప్తి వ్యక్తం చేశారు. లోపల వీడియో విజువల్స్ అన్ని ఛానల్లో ప్లే అయ్యి దాని మీద ఎటువంటి చర్యలు అని ఉంటాయంటారా, లేకపోతే అవి వీడియో చర్యలు అంటే వన్ ఆఫ్ ద వీడియోగ్రాఫర్స్ ఎవరైతే అపాయింట్ చేశామో అతని ద్వారా తీసుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అందుకని చెప్పేసి మనకు సబ్ కలెక్టర్ నూజివీడు ఆయనతో పాటు వచ్చిన వీడియోగ్రాఫర్స్లో ఒకతను ఛానల్కి అతని మీద చర్యలు తీసుకుంటామని సబ్ కలెక్టర్ గారు చెప్పారు, ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్పై మంత్రి దేవినేని ఉమ మరోసారి తీవ్రస్థాయిలో ధ్వనిమెత్తారు. సీఎం పదవి వ్యామోహం తప్ప జగన్కు రాష్ట్ర ప్రయోజనాలపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదని, జగన్ అప్పుడే ముఖ్యమంత్రి అయినట్టు నేమ్ ప్లేట్ తయారు చేసుకోవడం పిచ్చికి పరాకాష్ఠ అని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ తీరు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని ఆయన విమర్శించారు. గురునానక్ కాలనీలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి దేవినేని ఉమ మాట్లాడుతూ, ఈవీఎంలపై చర్చ నుంచి తప్పించుకునేందుకు ఈసీ కొంటి సాకులు వెతుకుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ రాజధానిలో చంద్రబాబు పోరాటం దేశవ్యాప్తంగా అన్ని పార్టీల నేతలను చైతన్యపరిచిందని, వీవీప్యాట్ల మీద అభ్యంతరాలపై టీడీపీ వాదన వినేందుకు ఈసీ మేనమేషాలు లెక్కించడం దారుణమన్నారు. చంద్రబాబు పిలుపును అందుకొని టీడీపీ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు మహిళలు పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొన్నారని తెలిపారు.
ఎన్నికల సందర్భంగా మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్రంలో అరాచకాలు సృష్టించారని దుయ్యబట్టారు. చంద్రబాబు కష్టాన్ని గుర్తించి ప్రజలు భారీ మెజార్టీతో టీడీపీని గెలిపించబోతున్నారని ఉమా ధీమా వ్యక్తం చేశారు. కావాలని పోలింగ్ శాతాన్ని దెబ్బతీయాలని, వచ్చిన ఓటర్ మళ్ళీ రాడనే భ్రమలో ఇన్ని కుట్రలో కుతంత్రాలకి తెరలేపారు. అయినా సరే దగ్గర దగ్గర ఓటర్ మాసేలంతా 83% దాకా పోలింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా చేతులెత్తి నమస్కారం పెడతా ఉన్నా. ముఖ్యమంత్రి గారు నిన్న ఢిల్లీ పర్యటన, చాలా పెద్ద ఎత్తున జాతీయ ప్రాంతీయ పార్టీలంతా కూడా జరుగుతున్న మొదటి దశలో ఏదైతే జరిగాయో అవన్నీ సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ బృందానికి చెప్పడమే కాకుండా వివిప్యాట్స్ మీద తెలుగుదేశం పార్టీ లేవనెత్తిన అభ్యంతరాలని వినటానికి కారణాలు ఎత్తుకుంటా ఉంది. ఇవాళ హరిప్రసాద్ ఇతను దశాబ్ద కాలంగా ఈవీఎంస్ మీద జరిగే లోపాలన్నీ కూడా పత్రికల ద్వారా మీడియా ద్వారా ప్రజలకు తెలియజెప్తే దాని మీద పెట్టిన కేసును అడ్డం పెట్టుకొని అతని మీద కేసుందని ఎన్నికల సంఘం ఉత్తరాలు రాయటం చాలా దురదృష్టం. ఎందుకంటే ఇవాళ 13 సిబిఐ ఈడీ కేసులో ముద్దాయిగా ఉన్న విజయసాయిరెడ్డి ఎన్నికల సంఘానికి ఉత్తరాలు రాస్తూ ఉన్నాడు, వెంటనే ఆదేశాలు వస్తూ ఉన్నాయి. 31 క్రిమినల్ కేసులున్న జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి అడుగుతూ ఉన్నాడు. ఇవాళ వాస్తవాలు తెలియచెప్పాలి. వివిప్యాట్లో ఏం జరుగుతూ ఉంది, 7 సెకండ్లలో రావాల్సింది 3 సెకండ్లలో ఎలా వస్తూ ఉంది, ఏం జరుగుతూ ఉంది, ఏం ప్రోగ్రాం జరుగుతూ ఉంది, ఎవరి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది, ఏం లోపం ఉందని అతను ఓపెన్గా టీవీల ముందు, మీడియా ముందు, ప్రజల ముందు అన్నీ చూపించాడు ఆయన. రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో మహిళా ఓటర్లు పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 175 నియోజకవర్గాల్లో 1,57,87,759 మంది మహిళలు ఈవీఎంలలో తమ ఓటును నిక్షిప్తం చేసుకున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే 13,75,000 మంది మహిళలు ఈసారి అదనంగా పోలింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. రాష్ట్ర శాసనసభతో పాటు 25 లోక్సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో మహిళా ఓటర్ల చైతన్యం వెల్లివిరిసింది. 2014 ఎన్నికల్లో ఓటు వేసిన మహిళల కంటే ఈసారి 1.36% అదనంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున మహిళా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,57,87,759 మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పురుష ఓటర్ల సంఖ్య కంటే 2,42,548 మంది మహిళలు ఓట్లు వేశారు. సమయం ముగిసిన తర్వాత కూడా పోలింగ్ కేంద్రాల్లో మహిళా ఓటర్లు పెద్ద సంఖ్యలో బార్లు తీరటంతో ఎన్నికల సంఘం అర్ధరాత్రి వరకు పోలింగ్ ప్రక్రియను కొనసాగించింది. 2:00 నుంచి అర్ధరాత్రి వరకు రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల్లో మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువ కనిపించింది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి 13,75,000 మంది మహిళా ఓటర్లు అధికంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం. రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 16,83,289 మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకోగా, తర్వాత స్థానంలో గుంటూరు జిల్లాలో 16,60,227 మంది మహిళలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. కృష్ణా జిల్లాలో 14,52,094 మంది ఓట్లు వేశారు. అత్యల్పంగా విజయనగరంలో మహిళా ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ 7,44,803 మంది మహిళలు మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో 8,39,981 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. విశాఖ జిల్లాలో 12,99,150 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో 13,31,403 మంది మహిళలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రకాశం జిల్లాలో 11,34,723 మంది, నెల్లూరు జిల్లా 9,27,067 మంది, కడప జిల్లా 8,73,507 మంది, కర్నూలు జిల్లాలో
12,31,169 మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకోగా, అనంతపురంలో 13,10,577 మంది, చిత్తూరు జిల్లాలో 12,99,776 మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏపీలో నేడు రేపు కోస్తాంధ్ర రాయలసీమకు వర్షాలు పడే సూచన ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణ కర్ణాటక నుండి కోమరిస్ వరకు ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతుందని తెలిపింది. దీని ప్రభావం వల్ల కోస్తాంధ్ర రాయలసీమలో 2 రోజుల పాటు తేలుకు నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా రాయలసీమలో నేడు అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. రేపు కూడా సీమలో ఈదురుగాలితో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ అస్. సరికొత్త రుచులను, ఎన్నో వెరైటీ బిర్యానీలను ఆస్వాదించాలనుందా? మీకోసమే ఆర్ఆర్ దర్బార్. చికెన్, మటన్, ఫిష్ అండ్ ప్రాన్స్ వంటి ఎంతో రుచికరమైన వంటకాలను సాంప్రదాయ పద్ధతిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో మీకోసం అందిస్తుంది ఆర్ఆర్ దర్బార్. పూర్తి ఇంటి తరహా మసాలాలు, ప్యూరిఫైడ్ వాటర్, స్వచ్ఛమైన సన్ఫ్లవర్ ఆయిల్ మరియు ఆంధ్ర మిల్స్ మా ప్రత్యేకత. విందు వినోదాలకు బ్యాంక్వెట్ హాల్ సదుపాయం కలదు మరియు టేస్టీ టేస్టీ ఫుడ్ క్విజైన్. ఈ టేస్టీ బ్లాక్ బస్టర్ బిర్యానీ మీ ఇంటి వద్దకే కావాలా? ఆర్డర్ ఆన్లైన్ ఓన్లీ త్రూ జొమాటో అండ్ గెట్ 50% ఆఫ్. అంతే కాదండోయ్, ఫ్రీ హోమ్ డెలివరీ సదుపాయం కలదు. ఆర్ఆర్ దర్బార్, మొగల్ రాజ్పురం, పటమట, గవర్నర్ పేట, భవానీపురం, సింగ్నగర్, విజయవాడ. వెల్కమ్ బ్యాక్. నగరంలోని ఎన్టీఆర్ కాంప్లెక్స్లోని ఒక దుకాణంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కాంప్లెక్స్లో మొదటి అంతస్తులోని ఓ షాప్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఎయిర్ కూలర్లు దగ్ధమయ్యాయి. రద్దీగా ఉండే ఎన్టీఆర్ కాంప్లెక్స్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో వ్యాపారులు బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. విజయవాడ గవర్నర్పేట ఎన్టీఆర్ కాంప్లెక్స్లోని షాప్ నెంబర్ 70 కూలర్ల అమ్మకం దుకాణంలో షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని ప్రాథమికంగా భావిస్తున్నారు. నా పేరు వెంకటేశ్వరరావు అండి. నేను గత 15-20 సంవత్సరాలుగా ఇక్కడ వ్యాపారం చేస్తున్నా, కూలర్స్ వ్యాపారం. పైన షాపులు గోడౌన్లో పెట్టుకున్నాను, స్టాక్ స్పేర్ పార్ట్స్ అవన్నీ. అయితే అన్ఎక్స్పెక్టెడ్గా షార్ట్ సర్క్యూట్ వల్ల ఉదయం 10:30-11 కూడా షాప్ తీసాం, స్పేర్స్ తీసాం. అయినా సరే మళ్ళీ ఒక 30:30 ఆ టైం కల్లా షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు వచ్చినాయి సార్. ఫైర్ జరిగింది. స్పేర్ పార్ట్స్, కూలర్ స్పేర్స్ ఐటమ్స్ ఉన్నాయి సార్. అంతే సుమారు ఏం లేదు.
సుమారుగా 1.5 లక్షల 2 లక్షల నష్టం వచ్చింది స్పేర్ పార్ట్స్. ఈ 20 సంవత్సరాల్లో ఫైర్ యాక్సిడెంట్ జరగడం ఎన్టీఆర్ కాంప్లెక్స్లో ఇదే మొదటిసారి అండి. దీని నుంచి మనందరం చాలా పాఠాలు నేర్చుకోవాలి. ముఖ్యంగా కమిషనర్ గారు, మేయర్ గారు వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో 2 ఎంట్రన్స్లు పెట్టేసి 106 షాపులు కట్టి 1000 మంది 2000 మంది కస్టమర్లు వస్తుంటారు ఇక్కడికి. వచ్చినప్పుడు ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ టైం కానీ టైంలో జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? దానికి కంపల్సరీ 6 7 ఎంట్రన్స్లు పెట్టి ఎస్కలేటర్లు అన్నీ పెట్టి వాళ్ళు ఇవ్వాల్సింది పోయి ఓవర్లో ఎక్కువ డబ్బుల కోసం ట్రై చేస్తున్నారు తప్పితే, ఆక్షన్లో ఎక్కువ డబ్బులు రావాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు తప్పితే, లీజ్ అమౌంట్లు ఎక్కువ రావాలని ప్రయత్నిస్తున్నారు తప్పితే, మినిమం ఫెసిలిటీస్ అనేది డాక్టర్ ఎన్టీఆర్ ఎలక్ట్రానిక్ కాంప్లెక్స్ వీళ్ళు ఇవ్వలేకపోతున్నారు. గవర్నమెంట్ పూనుకొని అందరికీ మంచి ఎంట్రన్స్లు, 6 7 ఎంట్రన్స్లు విశాలంగా ఉండేట్టుగా, ప్లస్ ఫైర్ యాక్సిడెంట్ జరిగితే కనుక దానికి ఇమీడియట్గా చర్య తీసుకునేట్టుగా కొన్ని యాంటీ ఫ్లేమ్ ఇవన్నీ కూడా ఇక్కడ అరేంజ్ చేయాలని చెప్పి, వాటర్ ప్లాంట్ వాటర్ కూడా రెడీగా ఉండాలని చెప్పి ఉంచే ఏర్పాటు చేయాలని చెప్పి మేము విఎంసీని కోరుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మొన్నటి వరకు అందరి దృష్టి ఎన్నికలపైనే ఉంది. ఇప్పుడు మొదలైంది అసలు టెన్షన్. రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే ఒకటే ఉత్కంఠత. ఏపీలో గెలిచేదెవరు, ఓడేదెవరు, ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి, అధికార పీఠం ఎక్కేదెవరు, ఏ ఇద్దరు కలిసినా ఇదే చర్చ. అంతటితో ఆగటం లేదు, బెట్టింగుల మీద బెట్టింగులు వేసేస్తున్నారు. ఏ ఫోన్ రింగ్ అయినా అదే టాపిక్, సోషల్ మీడియాలో ఇవే పోస్టింగ్లు, ఎవరి అభిప్రాయాలు వారివి. అన్నిటికీ సమాధానం దొరికేది మే 23. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఓటర్లు వారి మనస్సాక్షిగా తీర్పు ఇచ్చారు. అయితే ఫలితాలు మాత్రం ఆలస్యం కానున్నాయి. దేశవ్యాప్తంగా 7 దశలలో ఎన్నికలు జరుగుతున్న రీత్యా మే 23న ఆంధ్రప్రదేశ్ రాజకీయ భవిష్యత్తు వెల్లడి కాబోతుంది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా టీడీపీ, వైసీపీ హోరాహోరీగా తలపడ్డాయి. రాజకీయాల్లో మార్పు రావాలంటూ కొత్తగా వచ్చిన జనసేన కూడా వామపక్షాలు, బీఎస్పీతో కూటమి కట్టి బరిలోకి దిగింది. నేతలంతా దండాలు, దశకాలు పెట్టారు. ఎవరి హామీలు వారు ఇచ్చారు, జోరుగా ప్రచారం చేశారు, మద్యం ధన ప్రవాహం సాగించి ప్రలోభాలకు గురి చేశారు. ఎట్టకేలకు 79.64% ఓటర్లు తీర్పునిచ్చారు. పోలింగ్ అయిపోగానే కాస్తంత రిలాక్స్ అయ్యారు. ఇక మొదలైంది గెలుపోటములపై చర్చలు. మేము గెలుస్తాం, భయమేమీ లేదంటూ కొందరు అంటుంటే తేడా కొట్టింది, ఓడిపోతామనే కొందరు అంచనాలకు వచ్చారు. మరికొందరు పోటాపోటీ మీద, దేవుని దయ మీద, లక్కు మీద ఆశల పల్లకెక్కుతున్నారు. కొంతమంది ఓటమికి కారణాలు వెతికే పనిలో ఉన్నారు. ఇప్పుడు మొదలైంది అసలు కథ. ఎగ్జిట్ పోల్స్ లేకపోవడంతో వారికున్న పరిచయాల మేరకు ఆరా తీసే పనిలో ఉన్నారు. పోటీ చేసిన వారంతా ధీమాగానో దిగాలుగానో ఉన్నారు. కింది స్థాయి నాయకుల్లోనూ బెట్టింగ్ రాయిళ్లు ఫలితాలపై ఆసక్తి చూపుతున్నారు, బెట్టింగులకు రెచ్చగొడుతున్నారు. నో డౌట్ పలానా పార్టీకి 100 సీట్లు వస్తాయి, అధికారం వస్తుంది అంటే కాదు రాదు, ఇంకో పార్టీకి వస్తాయని లక్షలకు లక్షలు పందాలు వేస్తున్నారు. అంతేకాదు ఆ నియోజకవర్గంలో నేత ఓడిపోతాడు, ఈ నియోజకవర్గంలో సీనియర్ నేత గెలుస్తాడు, బెట్టింగులు వేణువారు సైతం గెలుపోటములకు దోదపడిన అంశాలపై సుదీర్ఘ చర్చలు చేస్తున్నారు. ఈసారి పోటీ ఒక్కసారి మరొక్కసారి అంశాల ఆధారంగా జరిగిందని కొందరు అంటుంటే, పసుపు కుంకుమ ప్రభావం పనిచేస్తుందని అధికార పార్టీ సమర్థించుకుంటుంది, ప్రభుత్వ వ్యతిరేకత బాగా పనిచేస్తుందని వైసీపీ భావిస్తుంది, టీడీపీ అధికారం మాదే అంటుండగా అధికారం మాదే అంటుంది వైసీపీ. ఇదిలా ఉంటే జనసేనకు 8 సీట్లు వస్తాయి? పవన్ భీమవరం గాజువాకల్లో ఓడిపోతారా, గెలుస్తారా? గ్లాసుకు 8 సీట్లు వస్తాయి? 2 అంకెల సీట్ల, సింగిల్ డిజిట్టా అంటూ అంచనాలు వేస్తున్నారు. మ్యాజిక్ ఫిగర్ ఏ పార్టీకి రాకపోతే చక్రం తిప్పుతాడు, లేకుంటే అసెంబ్లీలో అడుగుపెట్టి ప్రశ్నిస్తాడు లాంటి మాటలే వినిపిస్తున్నాయి. మంగళగిరిలో లోకేష్ గెలుపు ఓటమి, పార్లమెంటు సీట్లు ఏ పార్టీకి ఎన్ని వస్తాయి, విశాఖలో జేడీ లక్ష్మీనారాయణ పరిస్థితి ఏమిటి, ఏ జిల్లాలో ఎవరికి ఎన్ని వస్తాయి, రాయలసీమ ఏమిటి, కోస్తా ఎలా ఉంది, ఉత్తరాంధ్రలో ఊపెటు, ఇలా ఏ జిల్లాకు ఆ జిల్లాలో ఆయా ముఖ్య నేతల జయాపజయాలపైన, ఆ నియోజకవర్గాలపైన గుసగుసలాడుకుంటూ కాలయాపన చేస్తూ బెట్టింగులు వేసుకుంటూ టెన్షన్గా కాలం గడిపేస్తున్నారు. ట్విట్టర్లో నారా లోకేష్ ఈసీపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అపర మేధావులు, ఈవీఎం దొంగలే భుజాలు తడుముకుంటారెందుకు అను ఘాటు వ్యాఖ్యలు సంధించారు. ఏపీలో ఎన్నికల్లో అస్తవ్యవస్థ నిర్వహణపై టీడీపీ పోరాటం మోడీకి చెలగాటంగా మారిందని, ఈవీఎంలపై అనుమానాలుంటే జగన్, మోడీ, కేసీఆర్ ఎందుకు ఉలిక్కు పడుతున్నారని ప్రశ్నించారు. ప్రమాదంలో ప్రజాస్వామ్యం అంటూ బీజేపీ ఎంపీ పుస్తకం రాయొచ్చు, ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయొచ్చని కేసీఆర్ మీడియాకి చెప్పొచ్చు, కానీ 50% వీవీప్యాట్లు లెక్కించాలని టీడీపీ కోరకూడదని పేర్కొన్నారు. చంద్రబాబు ఐటీ టెక్నాలజీకి మద్దతు ఇస్తున్నారని, ఈవీఎం వ్యవస్థలో లోపాలు సమర్థించాలని అన్నారు.
తెలంగాణలో పనిచేసి ఏపీలో మొరాయించిన ఈవీఎంల వెనుక దాగి ఉన్న కుట్ర ప్రశ్నించకూడదని వ్యాఖ్యానించారు. టీడీపీ కంచుకోట లాంటి ప్రాంతాల్లోనే ఈవీఎంలు ఎందుకు పనిచేయలేదని అడగకూడదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వైసీపీ రాష్ట్ర ఎస్సీసీల అధ్యక్షుడు మేరుగా నాగార్జునపై టీడీపీ కార్యకర్తలు దాడి చేయటం హేయమైన చర్య అని వైసీపీ ఎస్సీసీల నాయకులు ఖండించారు. టీడీపీ ప్రభుత్వం అప్రజాస్వామిక ప్రభుత్వమని వారు అభివర్ణించారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యాలయంలో ఎస్సీసీల నాయకులు విలేకరులతో మాట్లాడారు. వైఎస్ జగన్ ఎస్సీలపై చూపుతున్న ఆదరణ ప్రత్యేక దృష్టి చూసి చంద్రబాబుకు కన్ను కొడుతుందన్నారు. తనకు ఎస్సీలు ఓట్లు వేయలేదన్న అక్కసుతోనే దాడులకు చంద్రబాబు కార్యకర్తల్ని పురుగొల్పుతున్నారన్నారు. చంద్రబాబు హయాంలో టీడీపీ దౌర్జన్య పార్టీగా తయారైందని ఆరోపించారు. గుంటూరులో ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగు నాగార్జునపై టీడీపీ కార్యకర్తలు దాడులకు తెగబడితే చంద్రబాబు ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. ఇకనైనా ఇటువంటి హేయమైన చర్యలు మానుకోవాలని, లేనిపక్షంలో ఎస్సీల ఆగ్రహ వేషాలని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. దళితుడి మీద దాడి చేస్తుంటే ఖండించడు. క్రమశిక్షణ పార్టీ, తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ పార్టీ అంటాడు. ఎక్కడ క్రమశిక్షణ పార్టీ అండి? క్రమశిక్షణ ఉంటే మరి దాడి చేస్తుంటే తను, తన కార్యకర్తలు, తన లీడర్లు దాడి చేస్తుంటే ఖండించలేదు. ప్రజాస్వామ్యం ఎక్కడుంది? కూని అయిపోయిందా? ఎన్కౌంటర్ అయిపోతుందా? అది ఖండించడానికి చంద్రబాబు నాయుడు గారికి ప్రజాస్వామ్యం తెలియదా? 40 సంవత్సరాల సీనియార్టీ అంటాడు. 40 సంవత్సరాల సీనియార్టీలో నీ యొక్క కార్యకర్తలు, నీ యొక్క లీడర్లు ఆ విధంగా నువ్వు టీవీలో చూస్తలేదా? ఆ విధంగా వెంటబడి దళితుల మీద వెంటబడుతుంటే నువ్వు ఖండించలేవా? ఎందుకంటే దళితులు అంటే నీకు అంత అకృష ఎందుకు చంద్రబాబు నాయుడు గారు? అంటే నీకు ఓట్లు అయిపోతే నువ్వు ఇంటి మీద పడతావు, దౌర్జన్యం చేస్తావు, ఏ విధంగా చేస్తావా? మేరుగు నాగార్జున గారి మీద గుంటూరు జిల్లాలో ఆ విధంగా దాడి జరుగుతుంటే ఏం చేస్తున్నావు? రాష్ట్రం మొత్తం 13 జిల్లాల్లో నీ యొక్క కార్యకర్తలు, నీ యొక్క లీడర్లు, మీ యొక్క ప్రభుత్వము దాడి జరుగుతుందండి, దాడి జరుగుతుంది. మేమందరం ఎస్సీలు అందరము ఇది తీవ్రంగా ఖండిస్తూ, చంద్రబాబు నాయుడు గారు మీరు గద్దె దిగిపోతున్నారు, మీరు ప్రభుత్వం కోల్పోతున్నారు కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎస్సీలకి ఏ విధంగా చేశారో అలాగనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎస్సీలను గుండెల్లో పెట్టుకుంటారని చూస్తున్నారు. అది మీరు తట్టుకోలేక ఎస్సీల మీద మీరు అప్రజాస్వామికంగా పోలీసులతోనూ, మీ యొక్క గుండాయుధంతోనూ వారి మీద దౌర్జన్యం చేస్తున్నారు. శ్రీరామనవమిని పురస్కరించుకొని సాయి నిహారిక ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భవానీపురంలోని స్వాతి థియేటర్ సెంటర్లోని సాయి నిహారిక రియల్ ఎస్టేట్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా భక్తులు విశేషంగా కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం మాజీ కార్పొరేటర్ సుబ్బయ్య సూరిబాబు మాట్లాడుతూ, గత 7 సంవత్సరాలుగా తమ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని, 3 రోజుల పాటు స్వామివారి పూజలు, విశేష సేవలు కొనసాగిస్తామని తెలిపారు. బుధవారం నాడు అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. సాయి నిహారిక రియల్ ఎస్టేట్ ఫ్రెండ్స్ సర్కిల్లో ఇది 7వ సంవత్సరం. శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు కానీ, ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ బాగా పానకాలు, ప్రసాదాలు, గిఫ్ట్ ఆర్టికల్స్ ఇవన్నీ కూడా ఇస్తున్నాం. ఈ ప్రతి సంవత్సరం జయప్రదంగా ఈ శ్రీరామనవమి చేస్తున్నాం. మన సాయి నిహారిక రియల్ ఎస్టేట్ చిట్యాల సూర్యనారాయణ, వంగేటి ఉపేంద్ర, లక్ష్మణరావు గారు, పుల్లారావు గారు, మేమందరం కలిసి ఈ ఫ్రెండ్స్ సర్కిల్ తరఫున మేము ఇక్కడ శ్రీరామనవమి ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తున్నాం. సాయి నిహారిక రియల్ ఎస్టేట్ అండ్ ఫ్రెండ్స్ సర్కిల్ ఇది 7వ వార్షికోత్సవం. 7 సంవత్సరాల నుంచి చాలా శ్రీరాములు వారి ఉత్సవం చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. ఈరోజు చాలామంది భక్తులు వచ్చి చాలా ఆనందంగా ఆ వేడుకను చూసి చాలా సంతోషంగా ఉన్నారు. ప్రతి 7 మేము ఇట్లాగా వేడుక చేసి అందరూ ఆ స్వామివారి ఈ కృపకి పాత్రలు కాగలరని అందరూ మనస్ఫూర్తి కోరుకుంటూ, ప్రతి 7 సాయి నిహారిక ఫ్రెండ్స్ సర్కిల్ ద్వారా ప్రతి 7 మేము ఈ ఉత్సవం చాలా ఘనంగా చేయాలని చెప్పి ఆ స్వామివారిని కోరుకుంటూ సెలవు తీసుకోండి. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. ఈవీఎంలు తరలించారంటూ వచ్చిన ప్రచారం అవాస్తవం. మచిలీపట్నంలోని స్ట్రాంగ్ రూమ్ వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశామన్న కలెక్టర్ ఇంతియాజ్.
సీఎం పదవి వ్యామోహం తప్ప జగన్కు రాష్ట్ర ప్రయోజనాలపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్న మంత్రి దేవినేని. ముఖ్యమంత్రి అన్నట్లు నేమ్ ప్లేట్ తయారు చేసుకోవడం జగన్ పిచ్చికి పరాకాష్ట అని మండిపాటు. రాష్ట్ర వ్యాప్తంగా వెల్లివిరిసిన చైతన్యం. గత ఎన్నికలతో పోలిస్తే 13,77,000 మంది అధికంగా ఓటు హక్కు వినియోగించుకున్న మహిళా ఓటర్లు. కోస్తాంధ్ర రాయలసీమకు వర్ష సూచన. 2 రోజుల పాటు ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. ఇంతటితో ఏసీటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.